ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ పూర్తయిపోయిన తర్వాత 2021 T20 సిరీస్ ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య జరిగే ఈ మ్యాచెస్ కి సంబంధించిన స్క్వాడ్ ను రిలీజ్ చేసింది బీసీసీఏ. అయితే స్క్వాడ్ లో నలుగురు కొత్త కొత్త యువ ఆటగాళ్లు చేరడంతో అందరూ కూడా ఈ తుది జట్టు ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తిని రోజు రోజుకి పెంచుకుంటూ పోయారు. ముఖ్యంగా వాళ్లలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బీభత్సమైన బ్యాట్స్మెన్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ నిరీక్షణకు తెరపడే సమయం దగ్గర పడిందని తెలుస్తోంది. నిజానికి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇద్దరినీ కూడా తుది జట్టులో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి చోటు దక్కకపోవచ్చని చాలా మంది అనుకున్నారు. కాకపోతే భారత జట్టుకు ఆడాలన్న సూర్యకుమార్ యాదవ్ కోరిక ఈ రోజు నెరవేరనుంది అనే విషయం స్పష్టమైంది. 5 T20 సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఈ రోజు రాత్రి జరగబోయే తొలి T20లో సూర్యకుమార్ ఆడుతున్నాడన్న విషయం తెలుస్తోంది. తొలి T20 సందర్భంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పరోక్షంగా చెప్పినప్పటికీ కూడా సహిల్ ఖాన్ అనే ఫిట్నెస్ ట్రైనర్ తన ఇన్స్టాగ్రామ్ లో సూర్యకుమార్ యాదవ్ గురించి గురువారం ఒక పోస్ట్ చేశాడు. ఇది చాలా పెద్ద వార్త, బిగ్ హంగ్ ప్రకటన అంటూ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ లో రేపు అరంగేటం చేయబోతున్నాడు, తొలి మ్యాచ్ లోనే ఆడనున్నాడు, T20 సిరీస్ ఆడబోతున్న సూర్యకు శుభాకాంక్షలు అంటూ అతను పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన సూర్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆ పోస్ట్ ను పంచుకుని అవునని చెప్పాడు. అంతేకాదు ఒక బ్యాట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు, దాన్ని కూడా తను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ట్వీట్ల ద్వారా ఇంగ్లాండ్ తో ఈ రోజు జరిగే తొలి T20లోనే ఈ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ బరిలోకి దిగుతున్నాడు అన్న అవకాశం ఉందని అర్థమవుతోంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోవడంతో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సూర్యకు చోటు తగ్గితే శ్రేయస్ అయ్యర్ బెంచ్ కే పరిమితం అవుతాడు. రోహిత్, రాహుల్, కోహ్లీ, పంత్, హార్దిక్ కు స్థానాలు పక్కా కాబట్టి శ్రేయస్ బెంచ్ కే పరిమితం అవ్వాలి. సో శ్రేయస్ ఉంటే ఇక్కడ సూర్య ఉండడు, సూర్య ఉంటే మ్యాచ్ లో అంటే తుది జట్టులో శ్రేయస్ అయ్యాడు ఉండడు.